zombie apocalypse. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మనం ఫ్రీ ఫైర్ అప్డేట్ గురించి చెప్పుకుందాం. అందరూ, ఫ్రీ ఫైర్ అప్డేట్ అనేది 23rd వస్తుంది, OB33 అప్డేట్. సో ఈ అప్డేట్లో చాలా వరకు చేంజెస్ జరుగుతున్నాయి, అండ్ ఇతను చాలా కొత్త మోడ్స్ కూడా వస్తున్నాయి, కొత్త క్యారెక్టర్స్, కొత్త స్కిల్స్, అండ్ యూజర్ ఇంటర్ఫేస్ అంతా కూడా చేంజ్ అవుతుంది. సో ఏంటండి మెయిన్గా ఏ చేంజెస్ వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాము. అండ్ దీంతోపాటు క్యారెక్టర్ లింక్ సిస్టమ్, మీ అందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ ఇది. ఈ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీరు ఏదైనా కొత్త క్యారెక్టర్ కొనాలి అనుకుంటే మీరు డైమండ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఈ మధ్య గేమ్ ఆడే వాళ్ళందరికీ చాలామందికి, అన్న కే క్యారెక్టర్ ఇవ్వన్నా, అన్న డీజాలకులు ఇవ్వన్నా అంటారు. సో ఈ సిస్టమ్తో ఏంటంటే, మీరు ఈ స్కిల్ని అనేది మీరు, ఐ మీన్ ఒక కొత్త క్యారెక్టర్ని సపోజ్ ఎలాగ అన్లాక్ చేయాలనుకోండి, ఆ క్యారెక్టర్ని మీరు ఆడే క్యారెక్టర్కి లింక్ చేసుకోవాలి. అలా లింక్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ చూడండి, మీకు మనం ఆల్రెడీ ఇంతకుముందు అవేకన్ స్కిల్స్ ఓపెన్ చేయడానికి, ఐ మీన్ అవేకన్ స్కిల్స్ అవేకన్ పూర్తిగా అన్లాక్ చేయడానికి మనం ఏం చేస్తాం, డైలీ టాస్కులు కంప్లీట్ చేస్తాం కదా, సేమ్ అదేవిధంగా ఇక్కడ టాస్కులు కంప్లీట్ చేయాలి. అలా టాస్కులు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 800 బ్యాచెస్ అని ఇచ్చారు దీనికి. సో అదేవిధంగా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక రకంగా ఉంటుంది. అలా టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీ క్యారెక్టర్ అనేది పూర్తిగా అన్లాక్ అయ్యింది, ఒక రూపాయి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు, డైమండ్తో కొనాల్సిన అవసరం లేదు. సో కొత్త క్యారెక్టర్ని ఈ విధంగా అన్లాక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న స్కిల్ ఒక చేంజ్ ఏంటి అంటే, క్రెడిట్ స్కోర్. సో క్రెడిట్ స్కోర్ సిస్టమ్ అనేది పెట్టాడు. ఈ క్రెడిట్ స్కోర్ అంటే మీకు ఇక్కడ చూస్తున్నారు, అండ్ 100 అని ఉంది స్కోర్ అనేది, పర్ఫెక్ట్ అని ఉంది కింద, కీప్ అప్ గుడ్ బిహేవియర్ అని ఉంది. సో నా అంచనా ప్రకారం ఏంటంటే, ఈ క్రెడిట్ స్కోర్ అనేది మీరు మిస్బిహేవ్ చేసిన, ఎవరితో అయినా తప్పుగా ప్రవర్తించిన, లేదంటే బ్యాడ్గా అంటే బూతులు అనేది బ్యాడ్ వర్డ్స్ పెట్టిన, దాంతోపాటు హ్యాకింగ్ యూజ్ చేసిన, గ్లిచ్ ఫైల్స్ యూజ్ చేసిన, ఎవరన్నా మీరు మిమ్మల్ని రిపోర్ట్ కొట్టారు అంటే, సో ఆ రిపోర్ట్ అనేది కరెక్ట్ అయితే అంటే ఎప్పటికప్పుడు డేటా అనేది వెరిఫై అయిపోతుంది చాలా స్పీడ్గా. ఇంతకుముందులా కాదు, చాలా అప్డేట్ ఈ సిస్టమ్ అనేది చాలా 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 స్పీడ్గా పెట్టాడనమాట. సో ఇలా మీరు తప్పు చేశారని ప్రూవ్ అయితే ఈ స్కోర్ అనేది తగ్గిద్ది. సో ఈ స్కోర్కి 20 or 30 అనే లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ అయితే ఎప్పుడు తగ్గుతుందో, ఆ లిమిట్ తగ్గిన తర్వాత మీ అకౌంట్ అనేది డిసేబుల్ అయిపోతుంది, అంటే సస్పెండ్ అయిపోతుంది పర్మనెంట్గానా అంటే. సో ఈ స్కోర్ యాక్టివ్ అన్న తర్వాత చూసుకుందాం, అది ఏంటంటే పర్మనెంట్ కాకపోవచ్చు నేను అనుకోవటం. టెంపరీగా 7 days సస్పెండ్ చేస్తాడు, దాని తర్వాత 15 days, దాని తర్వాత 1 month, దాని తర్వాత పర్మనెంట్గా క్లోజింగ్ మీ అకౌంట్. సో అందుకే ఈ స్కోర్ అనేది మెయింటైన్ చేసుకోండి. అండ్ అలాగే వీక్లీ స్కోర్తో పాటు మీరు స్కోర్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, ఇక్కడ మీకు వీక్లీ రివార్డ్ కూడా ఇస్తున్నాడు కింద, వీక్లీ రివార్డ్స్ కూడా. సో ఫ్యూచర్లో ఈ రివార్డ్స్ అనేవి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి, బండిల్స్ రావచ్చు, డైమండ్స్ రావచ్చు, చెప్పలేం. సో ఈ క్రెడిట్ స్కోర్ అనేది మెయింటైన్ లాగా చేసుకోండి. యా సెకండ్ వచ్చేసి మనకు కొత్త క్యారెక్టర్ వస్తుంది. సెకండ్ ఈ క్యారెక్టర్ ఏంటి అంటే కనుక, దీని స్కిల్ వచ్చేసి, క్యారెక్టర్ నేమ్ అయితే ఇప్పటివరకు బయటకైతే రాలేదు, అండ్ దీని స్కిల్ అయితే మనం చూసుకుంటే కనుక ఫార్మ్సే షీల్డ్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ నీకు ఒక షీల్డ్ లాగా ఒకటి ఏర్పడుతుంది యాక్టివేట్ చేయగానే. ఆ షీల్డ్ ఏంటి అంటే, మీకు ముందు నుంచి వచ్చే డ్యామేజ్ని పూర్తిగా తగ్గిస్తుంది, పూర్తిగా అంటే ఆల్మోస్ట్ దాని స్కిల్ లెవెల్ని బట్టి ఉంటుంది అది, డ్యామేజ్ అనేది తగ్గిస్తుంది. దాంతోపాటు మీరు ఎప్పుడైతే కౌంటర్ అటాక్ చేస్తారో అప్పుడు అనేది ఈ స్కిల్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. సో దాంతోపాటు సెకండ్ థర్డ్ వచ్చేసి మనకి చూసుకుంటే, క్యారెక్టర్ స్కిల్ రీవర్క్ చేశాడు A124కి. సో ఇది ఏంటి అంటే, ఇంతకుముందు అయితే మనకి ఈపీ నుంచి హెచ్పీగా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది యాక్టివేట్ చేయగానే, ఇప్పుడు అలా కాదు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది జనరేట్ చేసిద్ది, ఎనిమీ యాక్టివ్ స్కిల్స్ ఉంటాయి కదా, సో ఎనిమీ యాక్టివ్ స్కిల్స్ని డిసేబుల్ చేసేది. సో షార్ట్ రేంజ్లో 60 seconds వరకు డిసేబుల్ చేసేది, అంటే ఆల్మోస్ట్ 1 minute వరకు డిసేబుల్ చేసేది. అండ్ దాంతోపాటు దీని కూల్డ్ వచ్చేసి 50 seconds. సో 50 seconds తర్వాత మీరు మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా బాగుంది బ్రో. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే 8 meters ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ level 1 ఉన్నప్పుడు ఇచ్చాడు. సో దీని level 6లో ఉంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 20 meters వరకు ఇస్తాడని అనుకుంటున్నాను, 20 meter రేడియస్ వరకు. సో థర్డ్ వచ్చేసి మనకి స్టెఫీ క్యారెక్టర్ని కూడా ఇక్కడ మనకి చాలా వరకు రివర్క్ చేశాడు. లెవెల్ ఇక్కడ చూసుకుంటే కనుక క్రియేట్స్ టీమ్ 3.5 meter బ్లాక్స్ త్రోబుల్స్ అంట, అంటే మీరు ఇసేస్తారు గ్రానైట్లు ఇవన్నీ కూడా బ్లాక్ చేసిద్ది. అండ్ దాంతోపాటు ఈ షీల్డ్ ఈ ఏరియాలో ఎవరైతే ఉంటారో, ఆ స్కిల్ ఏరియాలో ఎవరైతే ఉంటారో మన టీమ్మేట్స్, వాళ్ళందరికీ కూడా ప్రతి సెకండు 10% చొప్పున ఆర్మర్ అనేది రీజనరేట్ అయ్యింది, అంటే దాని ఆర్మర్ హెల్త్ అనేది రీజనరేట్ అయ్యింది. దాంతోపాటు ఇది అనేది మనకి 20 seconds వరకు ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, డ్యామేజ్ టేకన్ ఫ్రమ్ ఎనిమీస్ రిడ్యూస్డ్ బై 10%, అంటే ప్రతి సెకండ్ కూడా 10% అనేది తగ్గించుకుంటూ వస్తుంది ఎనిమీ. ఇప్పుడు సపోజ్ ఎనిమీ అనేది మనకి హెడ్ షాట్ కొట్టాడు, దాంట్లో 100 పడుతుంది అనుకున్నాం, సో మనకి 90 పడింది అనమాట. సో మనతో పాటు మన టీమ్మేట్స్ ఆ షీల్డ్ ఆ ఏరియాలో ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరూ కూడా డ్యామేజ్ అనేది తక్కువ పడుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి నెక్స్ట్ నిఖితా క్యారెక్టర్ కూడా ఇంతకుముందు రీలోడ్ స్పీడ్ వచ్చేసి SMG 20% వరకు, మనం ఆల్మోస్ట్ 25% వరకు రీలోడ్ స్పీడ్ చేయొచ్చు. సో ఇప్పుడేంటంటే రీలోడ్ స్పీడ్ అనేది 4% మ్యాక్సిమం
10% వరకు ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు ఎస్ఎంజి గన్స్ ఫైర్ చేసినప్పుడు దాంట్లో ఆ అమో అనేది లాస్ట్ మ్యాగజైన్లో లాస్ట్ 5 బుల్లెట్స్ ఉంటాయి కదా, సో ఆ 5 బుల్లెట్స్ అయినా ఎక్స్ట్రా 20% డ్యామేజ్. అంటే సపోజ్ మీకు హెడ్ షాట్ 100 తగులుతుంటే 125 హెడ్ షాట్ డ్యామేజ్ పడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే రఫీల్ క్యారెక్టర్ని చూస్తున్నాము, ఇది ఎంతకుముందు నుంచి నేను యూజ్ చేస్తున్నాను అండ్ మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు. మార్క్స్మెన్ రైఫిల్స్ అండ్ స్నైపర్స్ ఏదైతే యూజ్ చేస్తామో ఆ యూజ్ చేసినప్పుడు దానికి సైలెన్సర్ సౌండ్, అంటే ఎనిమీ అనేది మన మార్క్ అనేది మ్యాప్లో కనపడకుండా జస్ట్ సైలెన్సర్తో ఫైండ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అనిపిస్తుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్, సో ఎనిమీ మనం ఎవరైతే ఈ స్కిల్ని యూజ్ చేసి మనం ఎనిమీ నాక్డౌన్ చేస్తాం కదా, ఆ నాక్డౌన్ అనే అతను 40% అంటే స్పీడ్గా చచ్చిపోతాడు. మామూలుగా ఇప్పుడు 100 సెకండ్స్ అనుకుందాం, 60 సెకండ్స్లోనే చచ్చిపోతాడు అనమాట, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఇది లెవెల్ 1లో ఉన్నప్పుడు. అదే లెవెల్ 6 అయితే ఆల్మోస్ట్ 70% వరకు ఉంటుంది. చాలా రీవర్క్ చేశాడు దీన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్త వెపన్స్ అయితే వస్తున్నాయి మనకి. ఇప్పటి వరకు అయితే మనం క్యారెక్టర్స్ గురించి చెప్పుకున్నాం అండ్ అలాగే క్రెడిట్ స్కోర్ గురించి చెప్పుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో కొత్త వెపన్స్ అయితే వస్తున్నాయి. ఈ వెపన్స్ మనం చూసుకున్నట్టయితే ఒకటి ఏఆర్ వెపన్ అండ్ రెండు కూడా ఏఆర్ వెపన్సే, G36 అండ్ F2000. సో ఇది F2000 అనేది చాలామంది నేను విన్నాను. అండ్ G36 అంటే దీని బాడీని బట్టి మనం అనుకోవచ్చు ఏదైనా M4A1 టైప్లో ఉంటుందని. సో అండ్ F2000 అయితే కనుక మ్యాక్సిమం ఇది షార్ట్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ ఫైట్లు కూడా తీసుకోవచ్చు. అది చూస్తేనే ఇంచుమించుగా అది P90 టైప్లో ఉంది చూడటానికి. అండ్ కొత్త పెట్ వచ్చేసి మనకి కొత్త పెట్ వస్తుంది. ఈ పెట్ ఏంటంటే కనుక మీరు మెడికిట్ అనేది రిపేర్ కిట్ అయినా లేదా ఇన్హేలర్ అయినా ఎప్పుడైతే యూజ్ చేస్తారో అలా యూజ్ చేసినప్పుడు 25% ఛాన్స్ ఉంది దానికి కొత్తగా మెడికిట్ అయినా లేదంటే రిపేర్ కిట్ అయినా లేదంటే ఇన్హేలర్ అయినా జనరేట్ అవుద్ది అనమాట. అంటే 25% ఛాన్స్ ఉంది మీకు. దీన్ని లెవెల్ 7లో పెట్టినప్పుడు మాత్రం ఇది అంటే లెవెల్ 3 ఫుల్లీ అప్డేట్ చేసినప్పుడు మాత్రం ఈ పెట్ని ఆల్మోస్ట్ అది కూల్డౌన్ అనేది తగ్గింది. దాంతోపాటు నాకు తెలిసి 75% ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను, అంటే కొత్త మెడికిట్ అయినా లేదా ఇన్హేలర్ అయినా రిపేర్ కిట్ అయినా రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త మోడ్ అనమాట. కొత్త మోడ్ ఏంటి అంటే జాంబీ ఇన్వేషన్ మోడ్ వస్తుంది. ఇంతకుముందు డెత్ అప్రైజింగ్ ఉండేది, అది 2018లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, 2018 అండ్ 19 మధ్యలో దాకా. సో జాంబీ ఇన్వేషన్ అనేది కొత్తగా ఉంది, ఇది చూడాల్సి ఉంటుంది ఇలా ఏ విధంగా ఇస్తాడు అనేది. ఇంతకుముందు అయితే మనకి గ్రేవ్యార్డ్లో ఇచ్చేవాడు, ఇప్పుడు ఎక్కడ ఇస్తాడో ఏరియాలు ఇస్తాడో తెలియదు. చూడటానికి అయితే బెర్బుడా మ్యాప్లో చూపిస్తుంది ఇది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి చిన్న చేంజెస్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ చేంజెస్ మనకి ఇక్కడ చూస్తుంటే పబ్జీ అండ్ ఇంకేంటి మనకి కాల్ ఆఫ్ డ్యూటీలో ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా యూజర్ ఇంటర్ఫేస్ని కూడా చేంజ్ చేస్తున్నాడు. ఇక్కడ మ్యాప్లు అయినా ఇండివిజువల్గా క్యారెక్టర్ అయినా పెట్స్ అయినా మోడ్స్ అయినా కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది, సేమ్ అంతే ఉంటుంది కాకపోతే యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం డీటెయిల్గా ఉంటుంది అనమాట దీంట్లో. సో ఇది గైస్ అప్డేట్స్. అండ్ దీంతోపాటు ఇంకా వరిన అప్డేట్స్ కోసం ఇంకా అప్డేట్ వచ్చిన తర్వాత వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయని మనం చెప్పలేము, అంటే మ్యాక్సిమం 99% అయితే వస్తే ఇప్పుడు 1% ఛాన్స్ ఉంది రాకపోవడానికి. ఎందుకంటే 99% కూడా ఎలాగంటే ఒకేసారి మనకు అప్డేట్ ఇవ్వడు, ఖచ్చితంగా వాడు ఏంటంటే విడతల వారీగా ఇస్తాడు. అంటే 1 మంత్ తర్వాత లేదంటే 1 వీక్ తర్వాత 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత అట్లా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంటాడు. కానీ క్యారెక్టర్ అయితే ఇది క్యారెక్టర్ గురించి, కానీ క్యారెక్టర్ ఎవరికి రీవర్క్ చేశాడు కదా, సో ఈ రీవర్క్ చేసిన క్యారెక్టర్ అన్నీ కూడా అప్డేట్ తర్వాత అవైలబుల్ ఉంటాయి. దాంతోపాటు కొత్త వెపన్స్ కూడా మనకు అప్డేట్ ఉంటాయని అనుకుంటున్నాను, కొత్త వెపన్స్ కూడా అప్డేట్ తర్వాతే వచ్చేస్తాయి. సో ఒక పెట్లు ఇవన్నీ మనకు తెలిసిందే, అది ఎప్పుడైతే మనకి ఫేడెడ్ వీల్లోనా లేకపోతే టాప్ అప్ ఈవెంట్లోనే ఇస్తాడు. సో ఇది గైస్ అందరికీ. ఓకే గైస్, బాయ్ బాయ్ మరి. అండ్ కొత్త అప్డేట్ గురించి మంచిగానే తెలుసుకున్నారు మీరందరూ. అండ్ దీంట్లో ఏదన్నా నేను చెప్పడం అనేది కొంచెం పాజిటివ్గా నెగిటివ్గా అయితే నేను మ్యాక్సిమం పాజిటివ్గానే చెప్పాను, ఏదైనా తప్పులు ఉంటే కనుక మీరే కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఆ క్రెడిట్ స్కోర్ని మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు, ఎలా మిస్యూజ్ చేసుకోవచ్చో ఒక్కసారి మీరు నాకు కమెంట్ రూపంలో పెట్టండి. ఇక మీ కమెంట్లకి కరెక్ట్గా హైలైట్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే ఆ స్క్రీన్ షాట్లు తీసి మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అయితే. సో మరిన్ని అప్డేట్స్ అప్డేట్ తర్వాత కలుద్దాం. అండ్ బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్ అండ్ హ్యాపీ ఓయా.